అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈరోజు మనం ఈ వీడియోలో బ్యాంకుకు వెళ్ళకుండానే మనం ఎస్బీఐ రూపే కార్డును ఎలా పొందవచ్చో తెలుసుకుందాము ఫ్రెండ్స్ ఏపీఎస్ఆర్టీసీ అనగా పీటీడీ ఉద్యోగులకు ఎస్బీఐ వారు కార్పొరేట్ శాలరీ ప్యాకేజ్ కింద ఉచిత ప్రమాద బీమా సౌకర్యాన్ని కల్పించడం జరిగింది ఈ ఉచిత ప్రమాద బీమా అనేది నలభై లక్షలుగా వారు ప్రకటించి ఉన్నారు అయితే రూపే కార్డు కలిగిన వారికి మాత్రమే నలభై లక్షల రూపాయలు ప్రమాద బీమా ఉంటుందని కార్డు లేకపోతే ముప్పై లక్షల రూపాయల వరకు మాత్రమే ఇన్సూరెన్స్ కవరేజ్ ఉంటుందని వారు తెలియజేసి ఉన్నారు మరి రూపే కార్డు కోసం ప్రతి ఒక్క ఉద్యోగి బ్యాంకుకు వెళ్ళి తమ అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసి రూపే కార్డు పొందడం కోసం బ్యాంకులో ఇవ్వవలసి ఉంటుంది మరి బ్యాంకుకు వెళ్లకుండానే మన మొబైల్ ఫోన్లో ఈ రూపే కార్డు కోసం మనం అప్లై చేసుకొని కార్డునే ఇంటికి తెప్పించుకోవచ్చు అది ఎలాగో ఈ వీడియోలో చూద్దాం ఫ్రెండ్స్ ఇలాంటి ఉపయోగకరమైనటువంటి వీడియోలు ముందు ముందు మీకు అందించాలంటే మీరు చేయవలసిందల్లా వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోని లైక్ చేసి మీ ఫేస్బుక్ మరియు వాట్సాప్ గ్రూపులలో షేర్ చేస్తూ ఉండండి ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ దీనికోసం మీ మొబైల్ ఫోన్లో ఎస్బీఐ యోనో యాప్ ఖచ్చితంగా ఉండాలి ఈ యోనో యాప్ మీరు రిజిస్టర్ చేసుకొని ఉంటేనే ఈ అవకాశం ఉంటుంది దీనికోసం ముందుగా మీరు ఎస్బీఐ యోనో యాప్ను ఓపెన్ చేయండి తర్వాత మీ యొక్క లాగిన్ పైన క్లిక్ చేసి మీ యొక్క ఎంపిన్ లేదా యూజర్ ఐడి ఎంటర్ చేసి లాగిన్ కావాల్సి ఉంటుంది నేను ఇక్కడ నా యొక్క ఎంపిన్ ఎంటర్ చేసి లాగిన్ అవుతున్నాను ఆ విధంగా లాగిన్ అవ్వగానే మనకు ఇంటర్ఫేస్ ఇలా కనిపిస్తుంది ఇక్కడ మనము కార్డు కోసం అప్లై చేసుకోవాలి కాబట్టి ఆ పేజీని కొంచెం పైకి స్క్రోల్ చేస్తే ఇక్కడ మనకు సర్వీస్ రిక్వెస్ట్ అని ఒక ఆప్షన్ కనిపిస్తుంది దానిపైన క్లిక్ చేయాలి ఆ విధంగా సర్వీస్ రిక్వెస్ట్ పైన క్లిక్ చేయగానే మళ్ళీ మనకు నెక్స్ట్ ఇలా ఓపెన్ అవుతుంది ఇక్కడ మనము ఏటీఎం డెబిట్ కార్డ్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి ఏటీఎం డెబిట్ కార్డ్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయగానే మనకు నెక్స్ట్ పేజ్ ఇలా ఓపెన్ అవుతుంది ఇక్కడ ఇంటర్నెట్ బ్యాంకింగ్ ప్రొఫైల్ పాస్వర్డ్ అని వస్తుంది దానిపైన క్లిక్ చేసి మీ యొక్క ఇంటర్నెట్ బ్యాంకింగ్ యొక్క ప్రొఫైల్ పాస్వర్డ్ని ఇక్కడ ఎంటర్ చేయాలి ఇక్కడ నేను నా యొక్క ప్రొఫైల్ పాస్వర్డ్ను ఎంటర్ చేస్తున్నాను ఈ విధంగా ప్రొఫైల్ ప్రొఫైల్ పాస్వర్డ్ను ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మనకు కింద సబ్మిట్ అనే ఒక ఆప్షన్ కనిపిస్తుంది సబ్మిట్ పైన క్లిక్ చేయాలి అలా క్లిక్ చేయగానే మళ్ళీ మనకు నెక్స్ట్ పేజ్ ఇలా ఓపెన్ అవుతుంది ఇక్కడ మనకు రిక్వెస్ట్ న్యూ ఆర్ రీప్లేస్మెంట్ అని కనపడుతుంది దానిపైన మనం క్లిక్ చేయాలి ఆ విధంగా క్లిక్ చేయగానే మళ్ళీ నెక్స్ట్ పేజ్ మనకి ఇలా ఓపెన్ అవుతుంది ఇక్కడ సెలెక్ట్ అకౌంట్ దగ్గర దానిపైన క్లిక్ చేస్తే మన అకౌంట్ సెలెక్ట్ అవుతుంది దానిపైన క్లిక్ చేస్తే అకౌంట్ సెలెక్ట్ అవుతుంది దాని కింద నేమ్ ఆన్ కార్డ్ అనే చోట మీ పేరు ఎలా రాయాలో ఎలా ప్రింట్ కావాలో మీరు ఆ విధంగా ఆ పేరును అక్కడ రాయాల్సి ఉంటుంది నేను ఇక్కడ నా పేరు రాస్తున్నాను తర్వాత దాని కింద సెలెక్ట్ ద టైప్ ఆఫ్ కార్డ్ అని కనిపిస్తుంది కదా ఆ బాక్స్ పైన క్లిక్ చేస్తే మనకు ఉన్నటువంటి వివిధ రకాల కార్డులు డిస్ప్లే కావడం జరుగుతుంది ఇక్కడ విసా కాంటాక్ట్లెస్ రూపే గ్లోబల్ విసా గ్లోబల్ రూపే గ్లోబల్ పైన క్లిక్ చేయాలి అంటే దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి నేను రూపే గ్లోబల్ పైన టచ్ చేసి దాన్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను తర్వాత రూపే గ్లోబల్ పైన టచ్ చేసి దాన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఆటోమేటిక్గా మన అడ్రస్ మనం అంతకుముందు ఇచ్చిన అడ్రస్ ఇక్కడ డిస్ప్లే కావడం జరుగుతుంది ఒకవేళ మీ కరస్పాండెన్స్ అడ్రస్ కూడా మీరు సేవ్ చేసుకుని ఉంటే కరస్పాండెన్స్ అడ్రస్ అడ్రస్ ప్రజెంట్ అడ్రస్ కూడా కూడా మీరు దాన్ని టిక్ చేసుకోవచ్చు నేను కరెస్పాండెంట్స్ అడ్రస్ ఇవ్వలేదు కాబట్టి పర్మనెంట్ అడ్రస్ పైన టచ్ చేస్తున్నాను దాన్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను అంటే కార్డు డెలివరీ కోసం మనం దాన్ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది నేను దాన్ని సెలెక్ట్ చేసుకొని కింద ఐ హ్యావ్ రీడ్ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఆ ట చెక్ బాక్స్ పైన టచ్ చేసి దాన్ని సెలెక్ట్ చేసుకొని ఆ తర్వాత నెక్స్ట్ పైన చెక్ చే క్లిక్ చేయవలసి ఉంటుంది ఆ విధంగా నెక్స్ట్ పైన సెలెక్ట్ టచ్ చేయగానే మనకు ఒక ఓటీపీ వస్తుంది వెంటనే మన రిజిస్టర్ మొబైల్కి ఆ ఓటీపీని ఇక్కడ ఖాళీ బాక్స్లో ఎంటర్ చేసి కింద సబ్మిట్ చేయాలి నేను ఓటీపీని ఎంటర్ చేసి కింద సబ్మిట్ అని చేస్తున్నాను అలా సబ్మిట్ చేయగానే మనకు వెంటనే వీ విల్ బీ ప్రాసెసింగ్ యువర్ కార్డ్ రిక్వెస్ట్ విత్ రిఫరెన్స్ నెంబర్ షార్ట్లీ అని మన మనకు ఒక పబ్ అప్ మెసేజ్ వస్తుంది అలాగే మన మొబైల్కి ఒక మెసేజ్ కూడా వస్తుంది అంటే ఈ విధంగా మనము రూపే కార్డు కోసం అప్లై చేసిన ఈ విధానం సక్సెస్ అయిందని మనకు మెసేజ్ వచ్చింది ఒక వారం లోపల మన కార్డు ఇంటికి రావడం జరుగుతుంది సో ఈ విధంగా మనం బ్యాంకుకి వెళ్ళకుండానే మనం రూపే కార్డు కోసం ఎస్బీఐ యోనో యాప్లో అప్లై చేసుకొని కార్డును మనం ఇంటికే తెప్పించుకోవచ్చు సులభంగా మరి ఈ సమాచారం కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోలు లైక్ చేసి మీ ఫేస్బుక్ మరియు వాట్సాప్ గ్రూప్లో షేర్ చేస్తూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్